వచ్చిన రాజధాని వైద్యసంఘాల వారందరికీ, మిగతా గ్రామాల నుంచి వచ్చిన చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన యువతకి, ఆడపడుచులకి, జనసేన నాయకులకి, వేదిక పైన ఉన్న రైతు నాయకులందరికీ మనోహర్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. రాజధాని సమస్య కానీ ఇవన్నీ చాలా ప్రత్యేకమైనవి. జనసేన రాజధాని సమస్య మాట్లాడబోయే ముందు జనసేన ఆవిర్భావానికి కారణం చెప్తే దానికి ఎందుకు రాజధానికి ముడిపడి ఉందో చెప్తాను. దాన్ని ఎందుకు నేను ఇంత కమిటెడ్గా నిలబడగలను ఇవాంక అని చెప్పడానికి కూడా నేను కొంచెం సమయం తీసుకుంటాం. మీరు భూములు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, వ్యక్తులకు కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట వెనక్కి తప్పి వెనక్కి వెళ్ళిపోతే, మాట తప్పి వెనక్కి వెళ్ళిపోతే ప్రభుత్వాన్ని మీకు అండగా పోరాటం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మేము సిద్ధంగా. పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వంలో కొద్దిమందికి రైతులకి అన్యాయం జరిగినప్పుడు ఎంత అండగా నిలబడ్డామో, ఈ రోజున దాదాపు 26,000 మంది పై చిలుకు రైతులు, 34,279 ఎకరాలు వారి కష్టార్జితం, తరతరాలుగా వాళ్ళకు వచ్చి సంక్రమించిన ఆస్తి, 1954 నుంచి వ్యవసాయం చేసుకుంటున్న అసైన్ భూముల దగ్గర నుంచి తర్వాత ఇవ్వబడే అసైన్ భూములు, వీళ్ళందరికీ కూడా మేము న్యాయం చేయడానికి జనసేన చాలా బలంగా మీకు అండగా ఉంటాం అని చెప్పడానికి నేను రైతు నాయకులందరూ నన్ను కొద్ది రోజుల క్రితం కలిసినప్పుడు, ఒక 4 రోజుల క్రితం కలిసినప్పుడు నేను వెంటనే ఆలస్యం చేయకుండా 30 తారీఖు వస్తానని చెప్పాను. ఆ మాట ఇచ్చిన ప్రకారం నేను వచ్చాను. ఈ రోజున ఇది 2వ రోజు, నాకు 2 రోజులు పర్యటనగా తీసుకుంటాం దీన్ని, ఈ సమస్య మీదని చెప్పి. ఆంధ్రప్రదేశ్ రాజధాని మనకి రాష్ట్రం విడిపోయినప్పుడు సరైన నాయకులు ప్రజల పక్షాన నిలబడలేక ఎవరి స్వార్థాలు, ఎవరి వారి సొంత వ్యాపార ధోరణి రాజకీయాల్లో ప్రవేశించి ప్రజల పక్షం మాట్లాడలేకపోయినప్పుడు ఇంత పెద్ద మంది రాజకీయ నాయకులు ఉన్నారు, తలబడిపోయిన వ్యవస్థ ఉంది, ఒక్కడు మాట్లాడరంటే భావితరాలకి అన్యాయం జరిగిపోతుంటే ఒక్కడు మాట్లాడరండి అని చెప్పి ఆవేదన జనసేన పార్టీని ప్రకటించేలా చేసింది. ఈరోజు మనకు వచ్చిన సమస్య మన నాయకుల తాలూకు వ్యక్తిగత వైరం ఈరోజు ప్రజల మధ్యకు తీసుకొచ్చారు. దీనికి జనసేన ఖచ్చితంగా దీన్ని హర్షించట్లేదు. మేము దీన్ని చాలా బాధాకరమైంది. 2014లో వైసీపీ అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసి వారు అనుకున్నట్టుగా వారు భూములు కొనుక్కున్న దోనకొండలో కొన్ని రాజధాని ఏర్పాటు చేసుకుంటే దానికి మనం ఎవరు ఏం చేయలేము ఈ రోజున. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ప్రభుత్వం వచ్చిండే ఆ రోజు తీసుకున్న నిర్ణయం దోనకొండలో పెట్టేవాళ్ళే, అది వాళ్ళ నిర్ణయం. కానీ 2019లో పెట్టింది, ఒకవైపు తెలుగుదేశం ఉన్నది, చాలా స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా బలమైన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నప్పుడు వారి తెలిసి అమరావతి రాజధానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి దానికి దాదాపు వాళ్ళు ఇచ్చింది 1500 కోట్ల రూపాయలు విడుదల చేశారు దానికి, అమరావతికి. రాజధాని ఇక్కడి నుంచి తీసేయమంటానికి 1500 కోట్లు ఇవ్వలేదు వాళ్ళు. రాజధాని అమరావతి అని చెప్పి 1500 కోట్ల రూపాయలు ఇచ్చారు, అది ఎవరు మర్చిపోరు. అలాగే నాకు వ్యక్తిగతంగా ఉన్న అనుబంధం ఏమిటి దీనికి, హైదరాబాద్ విడిపోయిన తర్వాత మనకి 1959లో ఆంధ్రప్రదేశ్ మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత మన కర్నూలు రాజధానిగా వచ్చింది. మళ్ళీ కర్నూలు వదులుకొని ఒకసారి హైదరాబాద్ పోయాం, మళ్ళీ కాదని చెప్పి తన్ని తరివేస్తే రాజధాని లేని పరిస్థితులు అవి, అవమానంతో కూడిన పరిస్థితులు. అలాంటి సమయంలో ఎకరం రైతులు కూడా, అరెకరం ఉన్న రైతులు కూడా, ఎస్ఐన్ భూములు ఉన్న దళితులు కూడా ఇంతమంది కలిసి దాదాపు
34,000 పైచిలుకు ఎకరాలు ఇంతమంది ఇచ్చారు, ఇన్ని వేల మంది కల్పించారు, 26,818 మంది రైతులు. ఇది మా రాష్ట్రం కోసం, మా దేశం కోసం, దేశం గర్వపడేలా ఒక అమరావతి రాజధాని కావాలని చెప్పి ఇక్కడ ఇచ్చింది. చాలా మంది కష్టం. ఇది నేను ఒక రైతు సమస్యగా చూడట్లేదు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య చూస్తున్నాం. ఇది దీంట్లో గత ప్రభుత్వంలో ఏదైనా తప్పులు ఉంటే అవి ఖచ్చితంగా ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వైసీపీ ప్రభుత్వానికి, తప్పులను సరిదిద్దండి వాళ్ళని. ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తుంటే వాళ్ళని శిక్షించిన దానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తీసేసి ఇంకెక్కడో పెడతామని చెప్పి అవకతవక ప్రకటనలు మానాలి ఖచ్చితంగా. పాలకులు గత ప్రభుత్వంలో పాత్ర చేసిన తప్పులకి ప్రజల్ని శిక్షించడం ఇది సరైన పద్ధతిగా. అలాగే బొత్స సత్యనారాయణ, ఇప్పుడు మన చోట వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంటుందంటే అన్ని చెడు ప్రకటనలన్నీ జగన్ గారి చుట్టుపక్కల దగ్గర ఉన్న వ్యక్తులు ఎవరు, ఆయన దగ్గర ఉన్న వ్యక్తులు ఎవరు, ఎవరు ఆ స్టేట్మెంట్లు ఎవరు. ఒక అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి ఆయన అన్ని అంటే ధ్వంసం అంతానేమో విధ్వంసంతో కూడిన వార్తలన్నీ జగన్ రెడ్డి గారికి సంబంధించిన దగ్గర వ్యక్తులు ఎవరెవరు, బయట వాళ్ళు ఇస్తారు, ఆయన కుటుంబీకులు ఎవరెవరు. చెడు వార్తలంతా బయట మన బొత్స గారు ఇవ్వాలి. బొత్స గారికి కూడా నా విన్నపం ఏంటంటే జగన్ రెడ్డి గారి మాయలో మీరు పడకండి. రాజకీయాల్లో చెడు వార్తలకి మీరు మెసెంజర్ అవ్వకండి. మీరు ప్రజలు ఆగ్రహానికి గురయ్యే వార్తలకి మీరు బాధితులు కాకండి. మీరు బొత్స గారు, బొత్స గారికి కూడా నా విన్నపం ఏంటంటే మీరు దయచేసి అనుభవజ్ఞులు. మీరు నిన్న మీటింగ్ లో కూడా చెప్పాను, పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ప్రెసిడెంట్ గా చేసిన వ్యక్తి, పాపం ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రిగా ఉండిపోతే బాగుంటుందని ఆశపడ్డ వ్యక్తి, అంటే ఏమో ఏ రోజు ఎటు తిరుగుతో తెలియదు కదా. ఏమో రేపు పొద్దున ఈ ప్రభుత్వానికి ఆయన ముఖ్యమంత్రి అవ్వచ్చు కదా, మనకేం తెలుసు ఏ రోజులు ఎలా వస్తుంది. ఎందుకని బొత్స మీరు ప్రజల అభిమానం సంపాదించాలి. మీకు ఎక్కడో మారుమూల కోరిక ఉందో, మీకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక, దాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త మాట్లాడండి మీరు కూడా. అలాగే అలాగే ఇప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అందరూ చాలా ఆచితూచి మాట్లాడాలి. అధికారం అనేది మీకు శాశ్వతంగా ఎవరి దగ్గర ఉండదో దయచేసి అర్థం చేసుకోవాలండి. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, మా ఇష్టానికి చేసుకుంటాం, మా ఇష్టానికి ఇసుక అమ్ముకుంటాం. అంటే గత సంవత్సరంలో మీకు తెలుసు కదా, ఇసుక భూమిని అడ్డగోలుగా తవ్వేస్తే గత ప్రభుత్వానికి ఏం జరిగింది. అలాగే మళ్ళీ మీరు అదే రకంగా మీరు ఇసుకతో ఆడుకుంటా ఉన్నారు, భూమాతో ఆడుకుంటా ఉన్నారు. జాగ్రత్త, కొంచెం ఆలోచించి. ఎందుకంటే 151 మంది ఎమ్మెల్యేలు మీకు వచ్చినప్పుడు చాలా గొప్ప మెజారిటీ వచ్చింది. మీరు ప్రజల ఆదరాభిమానులు పొందండి. మీరు మిమ్మల్ని ఎవరు అందుకని మేము 100 రోజులు ఏం మాట్లాడకూడదని మేము నిర్ణయించుకున్నాం మేము. కానీ మాకు అవకాశం ఇవ్వలేదే వాళ్ళు, మేము వాళ్ళకి అవకాశం ఇచ్చాం 100 రోజులు మేమేం మాట్లాడకూడదని. వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారు, ఏది కూలగొడదాం, ఏది ధ్వంసం చేద్దామని తప్ప ఏది నిర్మిద్దాం, ఏది ముందుకు తీసుకెళ్దాం. అంటే ప్రజలు మొన్నోసారి మేము పోరాట యాత్రప్పుడు కర్నూలు పోయాం. కర్నూలు పోతే అక్కడ గృహ నిర్మాణ కొన్ని వేల ఇళ్ళు ఉన్నాయి. పెద్ద కాలనీ కట్టితే అప్పుడు వరదల కోసం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వరదలు వస్తే అక్కడ బాధితులందరికీ అక్కడ ఇల్లు కట్టిస్తే ఆ ఇల్లును వదిలేశారు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా వదిలేశారు. అంటే ప్రజల ఆస్తిని ఎవరికి వాళ్ళు ఇష్ట రాజ్యంగా ఆడుకుంటా ఉన్నాం. దీనికి జనసేన బలంగా దీన్ని వ్యతిరేకిస్తుంది. అలాగే పోయినసారి కూడా ఇది నేను ఒక పార్టీయో ఒక కులమో అని నేను ఇది దాని సంబంధం కాదు. ఇది మొన్న నేను వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఐనవోలు కానీ, కొరగళ్ళు కానీ, బేతపూడి కానీ, ఎర్రపాలెం కానీ, శాఖమూరు కానీ, కేవలం ఉన్నదంతా ఎక్కువ శాతం బీసీ కులాలు ఇక్కడ.
దీనికి ఒక సామాజిక వర్గం ఒక కులం అని చెప్పేసి దీనికి మీరు రాజకీయ రంగులు పులిమి ఇక్కడి నుంచి మళ్ళీ దోనకొండకి వెళ్ళిపోదాం అక్కడికి అని చెప్పి ఇలా చేసుకుంటా ఉంటే మీరు 2014లో వచ్చింటే అది వేరే సంగతి. 2014 అది 2019 151 మంది ఎమ్మెల్యేలు వచ్చిండొచ్చు కాక, కానీ మీరు ఇష్టానికి ఇది ఆటలు కాదు, ఇవి చిన్నపిల్లల ఆటలు కాదు. ప్రభుత్వాలంటే చాలా బజక ఉండండి. ఎంత మహామహా నాయకులు, చిదంబరం గారు లాంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ని విడగొడుతున్నామని చెప్పి పాపానికి ఆయన ఎక్కడున్నారు ఈ రోజున మీరు చూడు, మీరు చూడండి. అంటే కాలం ధర్మం పనిచేయట్లేదని మీరు దయచేసి అనుకోకండి, వస్తుంది అది, ఇంకో రూపంలో వస్తుంది. అలాగే మీరు ఇంతమంది మనోభావాలకి, ఇంతమంది మనోభావాలకి, ఇంతమంది ప్రజల ఆవేదన గురైతే ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదు, ఏ వ్యక్తి కూడా సుఖంగా ఉండలేడు. పోయినసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని విన్నవించుకుంది, ఇందాక మనం మాట్లాడుతూ ఉంటే ఇందాకకు అసైన్ భూములు ఇచ్చిన రైతుల నుంచి వచ్చిన అసైన్ భూములు రైతులు కూలీల తరపున రైతుల తరపున నాకు వచ్చిన పిటిషన్ని నాకు ఈ దీన్ని చూస్తూ ఉన్నాం. పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అసైన్ భూమి రైతులకు సరైన న్యాయ పరిహారం రావట్లేదండి, వారికి అండగా ఉన్నాం. ఆ రోజున చాలా గ్రామాలు వైసీపీ గ్రామాలు, అవి తెలుగుదేశం గ్రామాలు కూడా కాదవి. మరి ఆ రోజు నాకు వైసీపీ నాయకులు చెప్పారా మీరు వెళ్ళండి అని చెప్పి, లేదా ప్రజలకి మీ పార్టీ మీరు పట్టించుకోలేకపోతే నేను వచ్చాను ముందుకి, మీ నాయకులు మిమ్మల్ని పట్టించుకోలేదు, మీ నాయకులు వాళ్ళు వదిలేస్తే వచ్చాను నేను. ఇది నాకు ఓట్లేసారా లేదా నేను చూడలేదు, ఎందుకంటే ఇది నా వాళ్ళు అనుకున్నాను, మా వాళ్ళు ఇది. అరే ఎందుకు పెట్టాం పార్టీ, అరే మన ప్రజలు నలిగిపోతున్నారే, మన వాళ్ళు నలిగిపోతున్నారే, ప్రజల తరపున మాట్లాడే వాళ్ళు ఎవరు, వీళ్ళు నా కులమా నా ప్రాంతమా వీళ్ళు కాదా నేను అన్న ఆలోచించలేదు, అందరూ నా వాళ్ళు అనుకున్నాను. అందుకు ఆలోచన బలంగా తీసుకుని ఒక ముద్ద పెరుగన్నం తింటానని నాకు అంత కృతజ్ఞత ఉంది. ఆడపడుచు అమరావతి రాజధాని నాకు ముద్ద పెరుగన్నం పెడితే నాకు కృతజ్ఞత ఉంది. ఇంకా అలాంటిది వైసీపీ నాయకులు జగన్ రెడ్డి గారికి 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, మీకు చాలా బాధ్యత ఉంది, చాలా బాధ్యత ఉంది. బొత్స సత్యనారాయణ గారికి ఇంకా చాలా బాధ్యత ఉంది, మర్చిపోకండి. మీరు ఇష్టం మీరు ఎలా పెట్టాలి ప్రకటనలు ఇవ్వకండి, దయచేసి మీ పెద్దరికి నిలబెట్టుకోండి. నేను ఈ రోజున మీకు మాటిస్తున్నా, నిన్నంతా నేను తిరిగాను. ఉదాహరణకి అక్కడ ఎన్జిఓ కాలనీ బిల్డింగ్ చూస్తే ఏదో పెద్ద కంపెనీ ఎల్ఎన్డీ కంపెనీ అనుకుంటా, వాళ్ళన్నీ సర్దుకుని వెళ్ళిపోతాను. ఏంటంటే దాదాపు 7000 మంది కార్మికులు పనిచేసేవాళ్ళు, ఆ రోడ్డు కిటకిటలు ఆడిపోయేది. అంటే ఎన్ని రకాల ఫ్రూట్ స్టాల్స్ కానీ లేదంటే పండ్లు అమ్ముకునే వాళ్ళు కానీ ఎన్ని రకాలుగా వ్యాపారం జరిగేదో. ఒక్కొక్కళ్ళు 1000 రూపాయల నుంచి 800, 1500, 2000 సంపాదించుకుని, కొన్ని చోట్ల 5000 సంపాదించుకునేవాళ్ళు. ఈరోజు మొత్తం ఆ వ్యవస్థ అంతా దెబ్బతినేసింది. గత ప్రభుత్వం చేసిన తప్పు లేదన్నా ఉంటే ఆ ప్రభుత్వాలు సరిదిద్దుకొని, లేదంటే వాళ్ళని శిక్షించి, లేదంటే ఇన్వెస్టిగేషన్ చేసి సరిదిద్ది ముందుకెళ్ళాలి తప్ప రాజధాని ఇక్కడ ఆపేస్తాం, న్యాయ పరిహారం చేయమని చెప్పి ఎవరికైనా సరే అంటే, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల్ని కన్నీళ్లు పెట్టిస్తే ఆ ప్రభుత్వానికి మనుగడ ఉండదు. వైసీపీ ప్రభుత్వానికి కాలం గొప్పతనం, ఎలాంటి గొప్పతనమో మనకు తెలియదు, కానీ ఈవీఎం గొప్పతనం నాకు తెలియదు. అలాగా ఏ గొప్పతనం అన్నప్పటికీ మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, 30 సంవత్సరాల పైకి ఉన్న పార్టీ నాయకులు కూడా అసెంబ్లీలో మాట్లాడినంత బలం ఉంది మీకు. కానీ మాకుంది ఒక ఎమ్మెల్యే, కానీ మేము మాట్లాడుతూ గుర్తుపెట్టు, దేనికి మాట్లాడగలమంటే మాకు ప్రజల కోసం అండగా నిలబడాలన్న ఒక్క ఆశ తప్ప అడ్డదారులు వచ్చి అధికారం కావాలని మేము అరులు చాయం. చాలా చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా పనిచేస్తాం, అంతేగాని మాకు భయాలు లేవు. ఒక్క ఎమ్మెల్యే ఉండొచ్చు కాక మాకు ఆ భయాలు లేవు. మాకు ఈరోజు నేను మీకు మాటిస్తున్నాను, అమరావతి రాజధాని ఇక్కడి నుంచి కదలదు. అలాగే మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టి స్థలాలు గుంజేసుకుందాం,
ఎందుకని మీరు ఇచ్చింది కౌలు కోసం ఇవ్వలేదు మీరు ఎవరు. తిండి లేక మీరు గవర్నమెంట్ కౌలుకి ఇవ్వలేదు. మీరు ఇచ్చింది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజధాని మన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి మీరు ఇచ్చారు భూములు మీ బిడ్డల కోసం. మీ ఇది చాలా బలమైన మాట ఇది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మీరు దేనికి ఇచ్చారని మీరు మీ భవిష్యత్తుని గుర్తుపెట్టుకోండి. మీ బిడ్డల భవిష్యత్తును తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఇచ్చారు. మీ ముని మనవల భవిష్యత్తు కోసం ఇచ్చారు. ఇక్కడ ఆడుకుంటుంది వైసీపీ నాయకులు మీ బిడ్డలు మీ భవిష్యత్తు మీ మీ పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు కూడా ఆడుకుంటున్నారు. దానికి జనసేన ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. వీళ్ళు అలాగే ఇందాక ఎస్ఐను నేను వెంటనే మేము వస్తామని వెంటనే వాడు ఆ కౌలు వారి ఎవరి అకౌంట్లు వేయటం మీకు రావాల్సిన బకాయిలు అకౌంట్లు వేయటం అది ఆనందదాయకమే. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది వైసీపీ ప్రభుత్వం కౌలు కోసం మీకు ఇవ్వలేదు. కౌలు కోసం మీకు మీ భూములు ఇవ్వలేదు. మర్చిపోకండి వాళ్ళు ఇచ్చింది పునర్నిర్మాణానికి. రాజధాని ఉంటే భవిష్యత్ బాగుంటుంది అందరికీ బాగుంటుంది అని చెప్పి త్యాగం చేశారు. అంతేగాని దీనిని ఏదో కౌలు ముఖాల మీద కొట్టేస్తే మాకే సరే ఈ సీజన్ గడిచిపోద్ది ఈ నెల గడిచిపోద్ది అన్న దృష్టితో కాకుండా రాజధాని ఎప్పుడు ప్రారంభిస్తారు, గత ప్రభుత్వంలో ఏదైనా తప్పొప్పులు ఉంటే దాన్ని ఎలా సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి, అలాగే కూర్చోబెట్టి ప్రతిదానికి ఇంతకుముందు వచ్చిన కాంట్రాక్టర్స్ కాబట్టి ఇలా మార్చేసుకుంటూ వెళ్ళిపోతే. ఉదాహరణకి పోలవరం కాంట్రాక్ట్ని మార్చేసినందుకు ఇక్కడ మేము మళ్ళీ అసలు చూద్దాం మళ్ళీ తిరిగి చూద్దాం అన్నందుకు దీని గొడవ ఇక్కడ కూడా జరగట్లేదు. ఎక్కడో జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లాంటి బీహార్ లాంటి రాష్ట్రాలు గొడవ జరుగుతుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే నిన్న రాజధాని పర్యటన సందర్భంగా ఎన్జిఓ బిల్డింగ్స్ కట్టడం మనకు చూస్తే అక్కడ 7,000 మంది బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు. అలాగే ఇప్పుడు పోలవరంకి సంబంధించి ఇక్కడ నుంచి ఇందాక పొద్దునే పేపర్లు చదువుతూ ఉన్నాను హిందుస్థాన్ టైమ్స్ అనుకో, అక్కడ మాకు డబ్బులు రాలేదని చెప్పి అక్కడ కాంట్రాక్ట్ని కొడుతున్నారు. ఇక్కడ పోలవరం సంబంధించిన కూడా అంటే ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే దాని పర్యావసానం ఎలా ఉంటుంది మిగతా రాష్ట్రాలు కూడా ఇలా పాకుద్దని. అందుకని చాలా ఆచితూచి ఉండాలి, దీన్ని చాలా విఘ్నత ఉండాలి రాజకీయ నాయకులకి. ఏదో సరదాగా కూర్చోబెట్టేసి నువ్వు స్కూల్ పిల్లల ఆట ఏంటి ఏదైనా రాజకీయం అంటే, ప్రభుత్వాన్ని అప్పుడు స్కూల్ పిల్లలు ఆట అనుకుంటున్నారా మీరు? క్లాస్ పీపుల్స్ లీడర్ లాగా స్కూల్ పీపుల్ లీడర్ లాగా ఇప్పుడు బిహేవ్ చేస్తున్నారు. చాలా బాధ్యతగా ఉండాలి ఇది. అలాగే ఇవన్నీ కూడా మా బలమైన దృష్టిలో మా దృష్టిలో ఉన్నాయి. చాలా బలంగా మీ గురించి అండగా నేను మీకు మాటిస్తున్నాను. నాకు రాజధానిలో ఇప్పుడు డెవలప్ చేసిన అమరావతిలో కానీ నాకు ఎక్కడ ఒక నాకు ఆ ఇల్లు అక్కడైతే నాకు ఒక సెంటు భూమి లేదు. అక్కడ చూసి ఇప్పుడు నిన్న మనం చేసిన పర్యటనలో నాకు ఒక ఇంచు భూమి లేదు. నాకు భూమి కూడా అవసరం లేదు అక్కడ. కానీ మీకు అన్యాయం జరుగుతుంటే మటుకు నేను మొత్తం సర్వం ఒడ్డి మీకు అండగా ఉంటాను. అంతవరకు నేను తెలియజేస్తాను. అలాగే గత ప్రభుత్వంలో కూడా మేము కోరుకుంది ఏంటంటే ప్రజల కన్నీళ్ళ మీద మీరు రాజధాని కట్టకండి. అసైన్డ్ భూములు దళిత రైతులకు సంబంధించి వీళ్ళందరి గురించి కూడా మీరు దాదాపు ఒకటే చోట ఉండి గట్టు అటు ఇటు చిన్న ఒక తేడా ఉంటే దాంట్లో మీద ఎంత సాధ్యమైనంత మేరకు సమన్యాయం చేయమని నేను కోరాను ఆ రోజున అప్పటి ప్రభుత్వాన్ని అప్పటి ముఖ్యమంత్రి గారు. కొన్నిసార్లు విన్న పరిస్థితులు ఉన్నాయి, కొన్నిసార్లు దాన్ని వినకూడని పరిస్థితులు. ఏదైతే నేను కింద మీద పడ్డాం వాళ్ళకి మరి కనువిప్పి జరిగిందో ఏంటో తెలియదు కానీ సాధ్యమైనంత వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేయగలిగేశారు. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ వెళ్ళమని చెప్పి గ్రీన్ క్యాపిటల్గా ఉండాలని కోరుకున్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు తీసుకెళ్ళమో జాగ్రత్తగా ఉండాలి క్యాపిటల్ కొడుకున్నాం. ఈ రోజున క్యాపిటల్ ఇక్కడి నుంచి కదిలిస్తానంటే మీరు నష్టపోకుండా మీరు చెప్పండి మీకు ఎలా అండగా నిలబడాలో మీకు అనుగుణంగా మేము నడుచుకుంటాం జనసేన. మీరు చెప్పండి. నేను కోరుకునేది కూడా మీరు భయపడకండి. ఈ పోరాటంలో ఇది మీది ఒంటరి పోరాటం కాదు, ఇది రాష్ట్రం, ఇది మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మనందరి ఆత్మగౌరవ పోరాటం. అమరావతి అనేది మన ఆత్మగౌరవం. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరు చేసినా కానీ ఏ ప్రభుత్వం చేసినా కానీ మీకు మేము అండగా ఉంటాం. ఇందులో నాకు స్వార్థం లేవు. నేను ఈ రోజున ఎలక్షన్లో ఇప్పుడప్పుడే ఏం లేవు, మధ్యలో మోడీ గారు అనుకుంటే తప్ప.
అప్పటి వరకు ఎలక్షన్ లేవు కాబట్టి ఇప్పుడు నాకేది ఎలక్షన్ కోసం చేస్తుంది కాదు. నిజంగా మీరు ఓట్లు వేసినా వేయకపోయినా ఇది నా రాష్ట్రం, నా దేశం, మన వాళ్ళు. దీనికి ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక ప్రాంతం లేదు. నేను పోయినసారి కూడా కోరుకుంది ఏంటంటే, ఇది అన్ని జిల్లాల వాళ్ళు ఇది మాది అనిపించుకునే రాజధానిలాగా అవ్వాలని కోరుకుంటున్నాను. అలాంటి ప్రయత్నాలు వైసీపీ ప్రభుత్వం చేయాలి. అంతేగాని కూర్చోబెట్టి అసలు రాజధానికి లేకుండా చేసేస్తాం, ఈ అవకతవక ప్రకటనలు మటుకు చాలా కన్ఫ్యూజన్ ఇస్తాయి. ఇక్కడ అమరావతి రైతులు ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారు. ఇప్పుడు నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న పాలకులు దానికి బాధ్యత వహించాలి. మీరు ఇక్కడి నుంచి ఇష్టానికి, నేను మా ఊళ్ళో మేము పులివెందులో క్యాపిటల్ పెట్టుకుంటాం, విజయనగరంలో క్యాపిటల్ పెట్టుకుంటాం, ఇవన్నీ కోరు. ఒకవేళ మోదీ గారు ఇచ్చిండుంటే మీరు పులివెందులకు ఇచ్చేవాళ్ళేమో క్యాపిటల్ అక్కడ పెట్టుకుంటారంటే, ఒక 2014 మీరు గెలిచింటుంది వేరే సంగతి. ఆ సమయంలో మీరు గెలవలేదు కాబట్టి ఆ తర్వాత తీసుకున్న ప్రభుత్వం ఆయన వచ్చి శంకుస్థాపన చేసింది. బొత్స గారు మీకు ఒకటే చెప్తున్నాను, నేను జనసేన వేదిక నుంచి, మీరు అమరావతి రాజధానిని ఇక్కడ కాదంటున్నారంటే మోదీ గారిని మీరు వ్యతిరేకిస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. అమిత్ షా గారిని వ్యతిరేకిస్తున్నట్టే చూసుకోండి. ఫోక్స్ వ్యాగన్ ఏదో వ్యాన్ కేసుంది, అది కూడా వస్తాం. అందుకని అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పద్ధతిగా, ఒక క్రమ పద్ధతిలో మాట్లాడదాం. చిన్నపాటి గొడవలు ఉంటాయి. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, అలాగే ఒక రాజధాని కట్టి చూడు. ఫస్ట్ టైం మన జనరేషన్ చూస్తా ఉన్నాం. కష్ట నష్టాలు ఉంటాయి, దీంట్లో తప్పులు ఉంటాయి, సరిదిద్దుకుంటా ముందుకెళ్దాం తప్ప. అంతేగాని ఇక్కడి నుంచి రాజధాని మార్చేస్తాం అంటే కూడా నిజంగా పరిస్థితులు చేయి దాటిపోయి ఇక్కడ మనకి నాకు రిప్రజెంటేషన్ ఇచ్చిన ఎస్ఎన్ భూమి రైతులకి న్యాయం జరగకుండా, రైతులందరికీ న్యాయం జరగకుండా ఇలాగే వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తే మనందరం ముందు స్థానికంగా పోరాటాలు చేద్దాం, తెలియజేద్దాం, సమిష్టిగా పోరాటం చేద్దాం. అప్పటికి మీరు వినని పక్షంలో ఖచ్చితంగా నేను ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నాయకులందరితో పరిచయాలు ఉండి కూడా నేను ఎప్పుడు దాన్ని వ్యక్తిగతంగా వాడలేదు, వాడను కూడా. వారి ఇంటర్వ్యూస్కి వాళ్ళ అపాయింట్మెంట్స్ నేను కోరలేదు. కానీ మన రాజధాని, మన రాష్ట్రానికి నిజంగా దెబ్బతగులుతుందంటే మటుకు ఖచ్చితంగా మన రైతులందరి తరఫున నేను ప్రధానమంత్రి గారిని, అమిత్ షా గారిని, వారి దృష్టి ఖచ్చితంగా తీసాను. కాబట్టి అది ఇక్కడ ఫెయిల్ అయిపోతే బొత్సగారు మన మాట వినకుండా ఇలాగే నేను మార్చేస్తాను అంటా ఉంటే అసలు జగన్ రెడ్డి గారు దీని గురించి అసలు పట్టించుకోకుండా 151 మంది ఎమ్మెల్యేలు నా ఇష్టానికి నేను నడుచుకుంటాను అని ధోరణిలో ఉంటే ఖచ్చితంగా అప్పుడు మనం ముందుకు తీసుకెళ్దాం. ఈలోపు ఓపిక పట్టండి. దయచేసి మీరు భయపడి స్థలాలు మటుకు అమ్మకండి, ఎకరాలు మటుకు అమ్మకండి, ఉన్న ప్లాట్లు అమ్మకండి, ఉంచుకోండి, ఇది భవిష్యత్తు. అలాగే ఎస్ఐన్ భూముల్లో ఉన్న దళిత రైతులందరికీ, వారందరి తరఫున ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నాను. మీరు కౌలుకి రైతులందరికీ ఇచ్చి మళ్ళీ దళిత రైతులు మళ్ళీ మీరు వేరు చేయడం, దళిత కూలీలకు మీరు ఇస్తానన్న ఇవి వారి అకౌంట్ లేకపోవటం, మళ్ళీ మీరు వివక్ష చూపిస్తూ ఉన్నారు. అలాంటి వివక్ష గురి కాకుండా దళిత రైతులందరి అకౌంట్లు, ఎస్ఐన్ భూములు ఇచ్చిన రైతులందరి అకౌంట్లు కూడా మీరు దయచేసి డబ్బులు వేయాల్సిందిగా, వారి అకౌంట్లో డబ్బులు వేయాల్సిన మనస్ఫూర్తిగా నేను వారందరి తరపు నేను కోరుకుంటున్నాను. అలాగే భవిష్యత్తులో చాలామందికి ఇంకా ఇంకొంచెం రావాల్సిన ఉన్నాయి, 1450 గజాలు ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒకరు కూర్చొని తీసుకునే నిర్ణయాలు కాదు, సమిష్టిగా అందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకుని అందరికీ న్యాయం జరిగేలా జనసేన నుంచి నా వంతు కృషి నేను చేస్తాను. మీకు జనసేన అంతా మీకు అండగా ఉంటుంది, మీకు అందుబాటు ఉంటాం మేము. మీరు చెప్పిన 2-3 రోజులు 48 గంటలలోపు ఇక్కడికి మేము ఇక్కడికి వచ్చాం. మేము అంటే నేను పోయినసారి మాట్లాడుతున్నప్పుడు కూడా రాజధాని గురించి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అది మీరు ఎందుకు పెట్టుకోలేదని మాట్లాడాం. సామాజిక ప్రభావం అంచనా అంటే ఉదాహరణకి నేను చెప్పిన ఇందాక చెప్పిన ఉదాహరణ చెప్తున్నాను. ఎన్జిఓ బిల్డింగ్స్ కడుతున్నప్పుడు కడుతున్నాను నిన్న 7,000 మంది కార్మికులు వచ్చారు.
వేరే రాష్ట్రాల నుంచి. దానికి తగ్గ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అక్కడ ఉన్నారు, వారి కుటుంబాలు, అలాగే వాళ్ళకు వాళ్ళకి కన్స్ట్రక్షన్ వర్కర్స్కి సంబంధించి ఎంతమంది వెళ్ళిపోయారు. కంపెనీ నుంచి దాదాపు 3000 మంది వెళ్ళిపోయారు నేను ఒక నెల క్రితం. అది కూడా వాళ్ళు ఎందుకు హైదరాబాద్ వచ్చారని అడిగాను. అడిగితే ఇక్కడ అమరావతిలో పనులు ఆగిపోయి మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారు, అందుకని వచ్చేసాము, మా బిడ్డలను తీసుకుని వచ్చేసాం. ఇదంతా ఎంతమందికి కన్నీటి కథలు ఉన్నాయంటే, కన్నీటి గాథలు ఉన్నాయంటే, కన్స్ట్రక్షన్ వర్కర్స్ దగ్గర నుంచి భవన నిర్మాణ కార్మికుల దగ్గర. ఈ రోజున ఇసుకని మాట్లాడుతున్నాం. పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టింది ఇసుకే, మళ్ళీ తెలుగు వైసీపీ ప్రభుత్వం అదే తప్పులు చేస్తా ఉన్నాం మేము. మళ్ళీ భవన నిర్మాణ కార్మికులు దేనికి, దానికి సంబంధించి కానీ ఇక్కడ ఆర్థిక అభివృద్ధిని మళ్ళీ ఇసుకతోటే మళ్ళీ కొడుతున్నారు మీరు. నేను మీకు చెప్తా ఉన్నాను వైసీపీ నాయకులందరికీ, మీరు కన్స్ట్రక్షన్ వర్కర్స్ మైగ్రేషన్ ఆపకపోతే మళ్ళీ మీ ప్రభుత్వం పతనం. మీరు 151 మంది ఎమ్మెల్యేలకు వచ్చిన ప్రభుత్వమైనా ఒకప్పుడు అనే మీరు దుస్థితిలో ఉంటారు. దయచేసి ఇప్పుడే చెప్తాను, మీరు కరెక్ట్ చేసుకోండి. మీరు ఇంతమంది కార్మికుల కష్టాలకి, ఇంతమంది రైతుల కన్నీళ్ళకి మీరు కారణమైతే 151 మంది ఎమ్మెల్యేలు వచ్చినా మీరు అధాపతళానికి వెళ్ళిపోతారు. దయచేసి ఆ రోజులు ఎక్కడో లేవు. ఒక్కసారి చిదంబరం గారిని గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ని విడగొట్టిన పాపానికి అంటే కాలం చాలా గొప్పది. వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆచితూచి మాట్లాడటం వల్ల చూసుకోండి, మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేపు పొద్దున దీనికి రివర్స్ కూడా అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, ఆ రోజు మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఆ రోజున మీరు ఎలా మాట్లాడగలరు, మీరు ఊళ్ళలో తిరగలరా అని మర్చిపోకండి. ఎందుకంటే కాలం ఎప్పుడు ఒకరు ఒక పక్షానే ఉండదు, ఋతువులు వస్తూ ఉంటాయి, కాలాలు మారుతూ ఉంటాయి, అధికారాలు మారుతూ ఉంటాయి. అందుకని అధికారం ఎప్పుడు ప్రపంచం ఉండదు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా విఘ్నత వ్యవహరించండి అందరూ. అందుకని వైసీపీ ప్రభుత్వానికి కొంచెం మెచ్యూరిటీతో కూడిన విధానాలతోటి నిష్పక్షపాతంగా చంద్రబాబు గారి మీద కోపంతో ఇక్కడ అమరావతిని మార్చేస్తాం, లేదంటే మీకు ఒక కులం మీద కోపం ఉంటే దాన్ని ప్రజలందరి మీద చూపించాలి. అంటే ఒక కులంలో పుట్టడం పాపమా? అందుకని దయచేసి దీన్ని చాలా విఘ్నతో మాట్లాడండి అందరూ, చాలా ఆచితూచి మాట్లాడండి. అందుకని ఇక్కడ ఉన్న అమరావతి రైతులందరికీ, పెద్దలందరికీ చాలా గౌరవంతో మీ సమస్యను నాకు చెప్పుకున్నారు. నేను మీకు అండగా ఉంటాను, నేను మీకు అండగా ఉండే నేను. మీరు ఓట్లేస్తారో లేదో నాకు తెలియదు, నాకు నిజంగా నేను దానికోసం నేను ఈ మీటింగ్ పెట్టలేదు. నాకు కుదిరినంత మీ కన్నీళ్లు తుడటానికి వచ్చాను, మీ గుండెల్లో వేద పంచుకోవడానికి వచ్చాను. కానీ ఒక గొప్ప పాత్ర మీడియాకి ఇవ్వాలి, మీడియా ప్రముఖులకి, మీడియా మిత్రులందరికీ. అమరావతి రాజధాని అవకతవకలు గతంలో న్యాయం జరగట్లేదు, పరిహారం జరగట్లేదు దృష్టికి తీసుకొచ్చింది మీ చాలామంది మీడియా ప్రతినిధులు. అలాగే ఈసారి కూడా అసలు అవకతవకలు ఎలా సరిచేశారో మీరందరూ వార్తల్లోకి తీసుకురావడం వల్ల నాలుగు వాళ్ళు ఒక సమూహం చాలామంది వచ్చి ఎంతో కొంత అండగా నిలబడగలిగాం. అలాగే రేపు పొద్దున్న వైసీపీ అవకతవకలను కూడా మీరు ప్రజల పక్షాన్ని నిలబడి మీరు బయటికి తీసుకొస్తే మీరు ఇంకొకసారి రాష్ట్రానికి మేలు చేసిన వాళ్ళు అవుతారని చెప్పి ముఖ్యంగా మీడియా వారందరికీ నేను మనస్ఫూర్తిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే అధికార యంత్రాంగానికి కూడా, అధికారం ఎప్పుడు ఒకరి చేతిలో ఉండదు. మోదీ గారు అనుకుంటే ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు, అప్పుడు వైసీపీ ప్రభుత్వం రాకపోవచ్చు. అందుకని అధికారులు కూడా వాళ్ళు ఏదైనా తప్పులతో కూడిన జీవోలు జారీ చేస్తే మీరు ఆలోచించి తీసుకుని, ఎందుకంటే బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. అనిల్ కుమార్ యాదవ్ గారు ఉండరు, బొత్స గారు ఉండరు, జగన్ రెడ్డి గారు ఉండకపోవచ్చు, బాధ్యత అధికారి ఎంత మీద పడుతుంది. ఎందుకంటే దయచేసి అందరూ ఒకవేళ అలాంటి ఒడి అవకతవకలేదని అంటే, మోదీ గారు 70 సంవత్సరాలు పైన ఒక సమస్యని అందరూ ముట్టుకోవడానికి భయపడే సమస్య, కాశ్మీర్ లాంటి సమస్యని చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి. అలాగే నాకు ఆయన వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి, మాట్లాడిన విషయాలు నాకు అర్థమైనాయి కాబట్టి, ఆయన ఈ అవినీతి కానీ అధికార దుర్వినియోగాన్ని ఆయన సహించే వ్యక్తి కాదు.
2014లో ఏవో జరిగిపోయిని దాన్ని అండగా చూసుకొని వైసీపీ ప్రభుత్వం మేము ఏమి చేసినా చెల్లిపోద్ది అనుకుంటే మీ మీద ఒక కన్ను ఉందని నేను చెప్తున్నాను. దయచేసి ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. బొత్స గారు కొంచెం మీరు జాగ్రత్త. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.